ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మ కుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. మొదటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అమ్మా. మీ పేరు? మా పేరు భారతి రాజేమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. మీ పుట్టిన తేదీ టైము చెప్పండి. 4/6/1969 ఉదయం 10:30. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్లో అమ్మా. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ మీ లగ్నం వచ్చమ్మా, కర్కాటక లగ్నం. రాశి వచ్చేసి మీది మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి పరాక్రమ స్థానంలో గురుకేతువులు, పంచమంలో పంచమాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి ఇక్కడ ఉన్నాడు. దీన్ని సంతాన దోషాన్ని ఇస్తారు. సంతానం ఇచ్చినా కూడా, ఒక సంతానం ఉన్నా కూడా, అద్భుతమైనటువంటి సంతానం ఉన్నా కూడా దోషాన్ని ఇస్తాడు ఒక్కోసారి. ఎందుకంటే కుజుడు తన స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానానికి మంచి యోగాన్ని ఇవ్వాలి. సప్తమంలో లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు, 9వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో శని నీచ స్థితిలో శుక్రుడితో, లాభంలో రవి, బుధుడు వక్రించి ఉన్నటువంటి జాతకం మీది. ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది, చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి గోచార రీత్యా ఇప్పుడున్నటువంటి దశాంతర దశల రీత్యా మకర రాశి కాబట్టి మీది అష్టమంలో కుజ శుక్ర గురువులు ఉన్నారు. ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటుగా ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నడుముల భాగంలో ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. మిగతాది వచ్చేసి ఇక్కడ పంచమంలో పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు కాబట్టి అది బాగానే ఉంది. కానీ దశమాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమంలో ఉన్నాడు. కానీ ఇక్కడ దశమంలో వచ్చేసి శని శుక్రుల యొక్క కలయిక ఉన్నప్పటికీ, మిత్రులై ఉన్నప్పటికీ శత్రురాశిలో ఉన్నారు. కాబట్టి ఈ జాతకంలో మీ పేరు మీద ఏదైనా వర్క్ ఏదన్నా ఉంటే మాత్రం మీ పేరు మీద చేయొద్దని చెప్పండి. ఏదైనా కొనాలన్నా ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం గోచార రీత్యా ఎక్కడి నుంచైనా రావాల్సినటువంటి ధనం కానీ ఇదంతా కూడా మీ చేతికి అందేదానికి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి. ఈశ్వరాన్ని ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. 23/10/1984 టైం చెప్పండి. 74/84 అమ్మా. 74/84 84 ఎన్ని గంటలకి? 8 గంటల. ఎక్కడ పుట్టారండి? ఈస్ట్ గోదావరి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ 23/10/1984 అని చెప్పారమ్మా. లగ్నం వృషభ లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో రాహు ఉచ్చస్థితిలో, పంచమ చంద్రుడు, 6వ ఇంట్లో రవి నీచంలో, బుధుడు ఇక్కడ రవితో శనితో రవి నీచంలో ఉన్నాడన్నమాట. శని ఉచ్చస్థితిలో, సప్తమ శుక్రకేతువులు, కేతు ఉచ్చస్థితిలో, అష్టమంలో గురువు కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, వ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఇక్కడ సప్తమంలో మళ్ళా 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నాడు. ఇది స్వల్పమైనటువంటి దోషాన్ని ఇస్తుంది భాగస్వామ్యుల మధ్య. అది జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ఏ వర్క్లో చేసేటువంటి వర్క్ పార్ట్నర్ కూడా కావచ్చు. వీళ్ళ మధ్య విభేదాలు, అసూయ ద్వేషాలు పెరిగేదానికి అవకాశం ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువు వచ్చి లాభాధిపతి, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నందువలన మార్చి తర్వాత ఎక్కడికైనా బయట కంట్రీస్కి వెళ్ళేదానికి, లేదా మనం ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకి ప్రయాణం చేసి అక్కడ నిలబడేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. జాతకంలో ఇంకొక 30 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగువేయాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా గొప్పగా పరాక్రమాన్ని, అంటే ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ సమస్యను వచ్చినా. అలా చేయగలిగితే మార్చి నుంచి మాత్రం, అంటే ఈ నెల రోజులు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే కుజుడు శుక్రుడితో కలిసి పన్నెండో ఇంట్లో ఉన్నాడు, కానీ గురువు ఉన్నాడు కాబట్టి కాపాడేదానికి పర్వాలేదు.
కానీ కొంత పరాక్రమాన్ని మనం అంటే ఎదిరించి నిలబడగలిగితే విజయం మందే అవుతుంది ఈ జాతకులకి. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి దోషం ఏంటంటే గురు మంగళయోగం ఉన్నప్పటికీ సప్తమాధిపతి ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉండటం మిత్ర రాశిలో ఉన్నాడు, కానీ ఆ కుజదోషం పెద్దగా వర్తించదు కాబట్టి వివాహమైంది. కానీ ఆ లగ్న ఆరో స్థానానికి అధిపతి అయి సప్తమంలో శుక్రుడు కేతువుతో ఉండటం దోషాన్ని ఇస్తుంది. కాబట్టి లక్ష్మీ గణపతిని ప్రతిరోజు మీ వారిని పూజ చేసుకోమని చెప్పండి. నేను చేస్తానండి అంటే కుదరదు, ఎందుకంటే ఎవరి పూజ వాళ్లే చేసుకోవాలి, ఎవరి జన్మ వాళ్లే ఎత్తుతాం, ఎవరి మరణం వాళ్లే పొందుతాం, ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తాం, అలాగా ఎవరి పూజ వాళ్లే చేసుకోవాలి, అలా చేయటం మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీ అబ్బాయి పుట్టిన తేదీ టైం చెప్పండి. ఏ టైంలో పుట్టారండి? ఎక్కడ పుట్టారు? ఓకేనండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకేనండి గురువు గారు, చెప్తాను. నాగమణి గారు, మీ అబ్బాయి ఏ వ్యాపారం చేస్తున్నాడు అది చెప్పండి ఫస్ట్. మొక్కల వ్యాపారం కుదరదు, మొక్కల వ్యాపారం అసలు కలిసి రాదు. ఈయన జాతకంలో శని పదో ఇంట్లో ఉన్నందువల్ల శని సంబంధమైనటువంటివి మాత్రమే కలిసి వస్తాయి, అంటే ఐరను, గ్రావెలు, సిమెంటు, ఇసుక ఇలాంటివి, లేదా నూనెలు, పెట్రోలు, తర్వాత డీజిల్, ఆయిల్ ఇలాంటివి పనికి వస్తాయి. అలాంటివి ఏదైనా వ్యాపారం చేయమనండి, ఎందుకంటే శాసమహాపురుష యోగం ఉంది పదో ఇంట్లో. చాలా అద్భుతంగా మేషలగ్నానికి మకర రాశిలో చక్కగా శని తన స్వస్థానంలో ఉండటం వలన చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మొక్కల దాంట్లో పెద్దగా కలిసి రాదు ఇక్కడ, కాబట్టి దాన్ని మీరు దయచేసి గమనించాలి. ఎందుకంటే ఎవరికి ఏ జాతకంలో ఏ గ్రహం పదో ఇంటికి అధిపతి అయి పదో ఇంట్లోనే ఉండి యోగాన్ని ఇస్తున్నప్పుడు తప్పకుండా అది బాగా యోగకారకంగా ఉంటుంది. జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా శని బయట వేస్తున్నాడు, శని యోగకారకుడు. అందులో కూడా ఏంటంటే ఈ జాతకంలో శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోమని చెప్పండి, చాలా మంచిది. కన్యారాశి, ఉత్తర ఫల్గుని నక్షత్రం, 75 రెండవ పాదం, మేషలగ్నం. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి వృత్తిరీత్యా మొక్కల వ్యాపారం కలిసి రాదు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. పుట్టిన టైం అండి? ఓకే, ఎక్కడ పుట్టారు? ఓకేనండి, గురువు గారు చెప్తారు. 4/6/2004. నమస్తే. అలాగే లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి వృచిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, కుటుంబ స్థానంలో రాహు, 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో శుక్రుడు, స్వస్థానంలో రవితో, బుధుడితో, 4వ స్థానంలో విద్యాస్థానంలో శని కుజుల యొక్క కలయిక, 6వ ఇంట్లో గురు, తర్వాత అష్టమ కేతు, 9వ ఇంట్లో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు చక్కగా పరాక్రమ స్థానంలో మిత్రులతో ఉన్నాడు, విద్యకు ఎటువంటి ఆటంకం రాదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి శని కుజుల యొక్క కలయిక వ్యయాధిపతి అయి మాతృస్థానంలో కుటుంబాధిపతి అయినటువంటి కుజుడితో, తండ్రి స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడితో చేరి ఉన్నందువలన తల్లిదండ్రులకు దోషం ఉంటుంది. దీన్ని శని కుజుల యొక్క దోషం 2/4వ ఇంట్లో సుఖస్థానంలో ఇబ్బంది కలగజేస్తుంది. శని మిత్రుడై ఉన్నప్పుడు అంటే మిత్ర రాశిలో ఉన్నప్పుడు శత్రువుతో కూడా కూర్చొని ఉన్నాడు. కాబట్టి శని కుజులకి ఇద్దరికీ కూడా తప్పకుండా దోష పరిహారం చేసుకోవాలి. ఈ పాపకి 12వ సంవత్సరం వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్ర మహాదశ జరుగుతుంది, ఇది బాగానే ఉంది, ఈ దశ బాగానే ఉంటుంది. కానీ గోచారరీత్యా ఇప్పుడు 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నందువలన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో పాటుగా సడన్గా దెబ్బలు తగిలించుకోవటం ఇలాంటివి జరిగేదానికి అవకాశం ఉంది. ఇంకా 1.5 ఇయర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. శని కుజులకి ఎప్పుడూ కూడా నవగ్రహాల్లో ఉన్నటువంటి శని కుజులు ఇద్దరికీ కూడా దీపం పెట్టి ప్రదక్షిణ చేస్తూ ఉండటం వలన ఈ పాప జాతకరీత్యా బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి చేస్తున్నాను. మీ పేరు? మంజుల అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మంజుల గారు? నా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీ టైం చెప్పండి.
టైం చెప్పండి. రాత్రి 11 నుంచి 11:30 మధ్యలో పుట్టారు. ఓకే, ఎక్కడ పుట్టారండి? సికింద్రాబాద్ లోనే. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లీల్ కుమార్ అంటే. అదే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం గురించి తెలుసుకుందాం. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా రావట్లేదు, అందుకోసం తెలుసుకుందాం. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ మీ వారి లగ్నం వచ్చేసమ్మ మకర లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం 1వ పాదం. జాతక రీత్యా ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో పరాక్రమస్థానంలో ఉచ్చస్థితిలో శనితో కూడా కూర్చొని మీన రాశిలో ఉన్నాడు మకర లగ్నానికి. ప్రస్తుతం శని మహాదశలో శుక్రుడి యొక్క అంతరదశ, అంటే లగ్న ధనాధిపతి అయినటువంటి శనితో వృత్తి స్థానాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు చక్కగా చేరి ఉచ్చస్థితిలో మీనరాశిలో కూర్చొని ఉన్నాడు ఇక్కడ శుక్రుడు. కాబట్టి ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఈ 1వ అక్టోబర్ నుంచి 3వ మార్చి లోపుగా ఆయన చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరు? నా పేరు గిరిజ. మా అన్న గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీ టైము చెప్పండి. ఓకే అండి. జూలై 23 1986. టైం చెప్పండి. 11:58. ఎక్కడ పుట్టారండి? కర్నూలులోనే అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అతని జాబ్ కెరీర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి, గురువు గారు చెప్తారు. లగ్నం వచ్చేసమ్మా. నమస్తే అమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ బ్రదర్ది తులాలగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం. లగ్నకేతు కుటుంబంలో శని వక్రించి, 3వ ఇంట్లో కుజుడు వక్రించి ధనుర్రాశిలో, పంచమంలో గురువు వక్రించి చంద్రుడితో, సప్తమంలో రాహు, దశమంలో రవి బుధుడితో కూడా బుధుడు వక్రించి, ఇక్కడ లాభంలో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభంలో అద్భుతంగా ఉన్నాడు, దశమంలో రవిబుధులు ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడ జాతకంలో కుజదోషం ఇలాంటివి ఏమీ లేవు, చంద్రమంగళ యోగం ఉంది, చాలా బాగుంది. కానీ జాతకంలో వచ్చేసరికి వివాహస్థానమైనటువంటి ఈ సప్తమంలో కళత్ర స్థానంలో రాహు కూర్చొని ఉన్నాడు. లగ్నంలో కేతు ఉంటే తప్పకుండా రాహు ఉంటాడు సప్తమంలో. శుభగ్రహ దృష్టి ఏదైనా ఉందా? లేదు, ఒక్కడు ఒంటరిగా ఉన్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ రాహు వచ్చి మేషరాశిలో, అందులో కూడా కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. వివాహంలో ఇబ్బందులు కలగకుండా వివాహం సుఖవంతంగా సాగిపోయేదానికి మాత్రం ఇక్కడ రాహుకు సంబంధించినటువంటి పూజ మాత్రం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. రాహు యొక్క మంత్రాన్ని ఎప్పుడు నిరంతరం జపిస్తూ ఉండాలి. నిరంతరం అంటే ఎప్పుడు అదే పని అని కాదు, ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి ఆయనకి గుర్తొచ్చినప్పుడల్లా లేదా పూజ చేసుకుంటున్నప్పుడల్లా కూడా. ఇప్పుడు గురుమహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు, వృత్తి గురించి అడిగారు. గురుచంద్రుల యొక్క కలయిక పంచమ స్థితిలో ఉంది, బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. వృత్తికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 2వ తారీఖు నుంచి చాలా బాగుంది వృత్తికి సంబంధించి. ఆయన వృత్తిలో రాణింపు కోసం కానీ, ప్రమోషన్ కానీ, లేదా వృత్తి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ సమయంలో సఫలీకృతం అవుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? శ్రీవాణి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పుట్టిన తేదీ టైమింగ్ చెప్పండి. జూలై 13, 1994. టైం చెప్పండి. టైం 2:00 అండి, ఆఫ్టర్నూన్. ఎక్కడ పుట్టారు? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అండి, ఫ్యూచర్ ఎలా ఉంది, జాతకం ఎలా ఉందని తెలుసుకుందాం. ఇది ఎవరిదమ్మా, మీదేనా? నాదే. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది తులాలగ్నం, రాశి వచ్చేసి మీది సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 3వ పాదం. దీన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అంటాం. లగ్నంలో గురు రాహుల యొక్క కలయిక, పంచమంలో పంచమాధిపతి అయినటువంటి శని వక్రించి, సప్తమ కేతు, అష్టమ కుజుడు, 9వ ఇంట్లో రవి బుధులు కలయిక, లాభంలో శుక్రచంద్రుల కలయిక. ఇది జాతకం మీది. అయితే జాతకంలో కుజదోషం ఉందమ్మా. కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు ధనాధిపతి అయి అష్టమంలో కూర్చోవటం దోషం, అదిలో కూడా శత్రు రాశిలో కూర్చోవటం దోషం. శని పంచమంలో ఉండి 3వ దృష్టితో నీచంలో ఉన్నటువంటి కేతువుని, ఆయనకి నీచ స్థానం అవుతుంది అనమాట కేతువు కాదు శనికి, ఆ కేతువుని చూడటం ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి దోషాన్ని మీ జాతకంలో కలగజేస్తుంది. కాబట్టి ఈ కుజుడికి కేతువుకి తప్పకుండా మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీయోగం ఉంది, చాలా చక్కగా
మీకు మీరు చదువుకున్నటువంటి చదువుకి తగిన దానికన్నా కూడా పెద్దగా చేసేటువంటిది. అంటే అలా ఎలా చేస్తారు గురుగారు అని అనద్దు. ఎందుకంటే జీవితంలో ఏమీ చదవనటువంటి వాడు కంపెనీలు పెట్టి బాగా చదువుకున్నటువంటి వాళ్ళని పనివాళ్ళుగా చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఎందుకంటే అది వాళ్ళ జాతకం, పూర్వజన్మ సుకృతం. నీ పూర్వజన్మ సుకృతం చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి ఈ లక్ష్మీస్థానంలో రవిబుధుల యొక్క లాభాధిపతి భాగ్యంలో కూర్చొని భాగ్యాధిపతితో చేరి ఉండటం అద్భుతమైనటువంటి యోగం. తర్వాత లక్ష్మీ సహోదరులైనటువంటి శుక్రచంద్రులిద్దరూ కూడా సింహరాశిలో చక్కగా అద్భుతంగా ఉన్నారన్నమాట. కాబట్టి వివాహ దోషం ఉన్నది. కాబట్టి వివాహ దోషం అంటే పెళ్లికి సంబంధించినటువంటి జీవితం నీ చేతిలో ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కుజకేతువులకు మాత్రం తప్పక పూజ చేసుకో, భవిష్యత్ చాలా బాగుంటుంది. అసలు మనిషికి వివాహమే కదా జీవితం అని మన వాళ్ళు అంటారు. వివాహం జీవితం కాదని నేను చెప్పను, అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దోషం వలన విభేదాలు వచ్చేదానికి, దెబ్బలాడుకునేదానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని అధిగమించాలి అంటే ఈ కుజకేతువులిద్దరికీ కూడా తప్పక పూజ చేసుకోవటం చాలా మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. ఏ జిల్లా అండి? ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా 12 నవంబర్ 1988 రాత్రి 8:20 అని చెప్పారు. గోదావరి జిల్లా. లగ్నం మిథున లగ్నం. రాశి వచ్చేసి ఇక్కడ ధనుర్రాశి. నక్షత్రం వచ్చి మూలా నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 3వ ఇంట్లో కేతు, 4వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో, 5వ ఇంట్లో రవి నీచ స్థితిలో బుధుడితో, 7వ ఇంట్లో శనిచంద్రుల యోగం, 9వ ఇంట్లో రాహు కుంభరాశిలో, 10వ ఇంట్లో కుజుడు వ్యయంలో గురువు ఉన్నటువంటి జాతకం. వివాహ స్థానంలో శనిచంద్రుల యొక్క కలయిక ఉంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శనితో కుటుంబాధిపతి అయినటువంటి చంద్రుడు ఉన్నాడు. మూలా నక్షత్రంలో ఉంది. మూలా నక్షత్రం అందరూ దోషం అని చెప్తారు, నేను మాత్రం దోషం కాదని చెప్తాను. ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అయినటువంటి నక్షత్రం. రవి మహాదశలో రాహు యొక్క అంతర్దశ. ఈ రవిలో రాహు నెక్స్ట్ జూన్ వరకు కూడా ఇది అంతగా బాగాలేదని చెప్పాలి. 7.5 సంవత్సరం శనిలో కూడా వ్యయ శని జరుగుతూ ఉంది. శని 7వ ఇంట్లో చంద్రుడితో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 2016 జూన్ 13వ తారీఖు వరకు కూడా రవి మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరగటం ఇది అంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే పంచమ స్థితిలో రవి నీచ స్థితిలో ఉన్నందువలన ఇది ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి సూర్య నమస్కారం చేయమనండి. రేపటి రోజున సంతానానికి కూడా దోషం కలగకుండా ఉండాలి అంటే తప్పకుండా సూర్య నమస్కారం చేయమని చెప్పండి. వివాహం నెక్స్ట్ జూన్ తర్వాత చేస్తే బాగుంటుంది. ఈలోపు చేస్తుంటే నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1984 అండి. టైం చెప్పండి. టైం కరెక్ట్ గా తెలియదండి. 9 to 10:40. మార్నింగ్ అండి, నైటా? మార్నింగ్. ఎక్కడ పుట్టాడు? గుంటూరు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం, గృహం, విజయ. ఓకేనండి, గురువు గారు చెప్తారు. లగ్నం వచ్చేసమ్మ ధనుర్లగ్నం. రాశి వచ్చేసి కుంభరాశి. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురువు కుజుడు, గురు హంస మహాపురుష యోగాన్ని, గురువు కుజుడు కలిసి చాలా అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్ లగ్నంలో ఉన్నారు. పరాక్రమ స్థానంలో సహోదర స్థానంలో చంద్రుడు, 6వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో, లాభంలో రవి నీచంలో, శని ఉచ్చలో, వ్యయంలో కేతు బుధుడు శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో సర్పదోషాన్ని రవి శనులు ఇద్దరూ కూడా బయట వేశారు. ఇది బాగుంది. విదేశీయానం తప్పక ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండమైనటువంటి విదేశీయానం ఉంది, మీరు పంపించేయవచ్చు. ఆల్రెడీ 28వ తారీఖు నుంచి మొదలైంది. ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు తరిమేస్తారో అప్పుడెప్పుడు తరిమేసేయండి వీలు చూసుకొని, ఎందుకంటే టైం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి. అది చాలా అద్భుతంగా ఉంది. వివాహాన్ని గురించి అడిగారు మీరు. వివాహ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ
వ్యయంలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం గురించి ఒకవేళ ఇక్కడ వివాహంలో ఉన్నటువంటి వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తుంది. ఎందుకంటే 84 గంటే ఆల్రెడీ ఇప్పుడు 30 వచ్చేసినాయి కదా. కాబట్టి ఈ జాతక రీత్యా ఇక్కడ వ్యయంలో ఉన్నందువలన సప్తమాధిపతి అయినటువంటి వాడు, వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉన్నందువలన ఏదైనా ఒకటి ఇస్తే, అంటే పెళ్లి తొందరగా చేశాడు అనుకోండి, వృత్తిలో డెవలప్మెంట్ ఉండదు. ఒకవేళ వృత్తి ఇచ్చాడు అనుకోండి, పెళ్లిలో డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఏదైనా ఒకదాన్ని కోసేస్తాడు. అవి రెండు కలగాలి అంటే మాత్రం బుధుడు విష్ణు భక్తికి కారకుడు. కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి లక్ష్మీ సమేతమైనటువంటి లక్ష్మీనారాయణ యొక్క ఆలయం ఎక్కడైనా ఉన్నా, లేదా లక్ష్మీనారాయణ మంత్రాన్ని ప్రతినిత్యం ప్రతిరోజు స్మరించుకున్నా, ఒక 18 సార్లు ఈ అబ్బాయి జాతకంలో ఉన్న వివాహ దోషానికి ఇక్కడ అడ్డంకులు తొలగిపోతాయి. గృహ వాహనానికి ఎటువంటి ఇబ్బంది లేదు, విద్యకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారు? గుంటూరు. ఓకే అండి, గురువు గారు చెప్తారు. నమస్తే సార్, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి కన్యారాశి, నక్షత్రం హస్త నక్షత్రం మూడో పాదం. లగ్నంలో నుంచి ఇక్కడ కన్యారాశిలో చంద్రుడు, నాలుగో ఇంట్లో శుక్రుడితో పాటుగా కుజుడు ఉన్నాడు. శుక్రుడు ఇక్కడ మాలవ్య యోగాన్ని ఇస్తున్నప్పటికీ కేంద్రం అయిపోవటం వలన, కుజుడు పంచమాధిపతి ఇక్కడ ఉండటం వలన దశమాధిపతి, ఇద్దరు కలిసి నాలుగో ఇంట్లో శుక్రుడిచ్చే యోగాన్ని ఇక్కడ ఆ శుక్రుడిని గ్రహయుద్ధంలో గెలిచినటువంటి కుజుడు నాశనం చేసేదానికి అవకాశం ఉంది. దాన్ని కుజుదోషం అంటాం. కాబట్టి సంతానానికి సంబంధించి, వృత్తికి సంబంధించిన దోషాన్ని కలగజేస్తుంది. కాబట్టి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరాక్రమ అది అగ్నితత్వం కలిగినటువంటి వాడు అన్నమాట. ఆయన్ని పూజ చేసుకోవడం ద్వారా, ఆయనకి పాలాభిషేకం జరిపించడం ద్వారా మీకు వృత్తిలోనూ, అలాగే సంతాన ఆరోగ్య సంతానానికి సంబంధించిన దోషాల్లో నుంచి బయట వేయగలడు. మీ జాతకంలో 12 ఇంట్లో కేతు గురువు చూస్తున్నాడు. అయితే గురు రాహులు కలిసి ఉన్నప్పటికీ 6 ఇంట్లో ఉన్నారు రాహు, గురువుతో కూడా ఉన్నప్పటికీ కూడా గురువు 12 ఇంట్లో ఉన్నటువంటి కేతువును చూడటం ద్వారా మోక్షాన్ని, ఒకవేళ భక్తి మీకు లేకపోయినా సదరు ఒక వయసు వచ్చిన తర్వాత మెడలు వంచి భక్తినిస్తాడు, అప్పుడు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి లాభ శని ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు. భార్య వలన అమోఘమైనటువంటి యోగం. భార్య విషయంలో ఈగోకు మాత్రం పోవద్దు. ఈగో అంటే మన వాళ్ళు చెప్పేటువంటి అహంభావం, దానికి పోవద్దు. ఇద్దరి యొక్క అన్యోన్యత బాగుండాలంటే ఆవిడ మాట వినడం ద్వారా, మీ జాతకాన్ని ఎస్పెషల్లీ, అందరు కాదు, ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్కటి ఉంటుంది, మీ జాతకంలో మీ భార్య మాట వినడం ద్వారా మీకు అమోఘమైనటువంటి యోగం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. మార్నింగ్ 5:20 అండి టైం. 23 నవంబర్ 1967 మార్నింగ్ 5:20 AM. ఎక్కడ పుట్టారు మీరు? ఇప్పుడు ఏం కావాలి? అందుకే అడుగుతున్నాను ఏం కావాలని. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి శని జాతకంలో షష్టమంలో 6 ఇంట్లో కూర్చోన్నాడు వక్రించి మరి. అందువల్ల ఇక్కడ దోషం అనేది ఉంది. ఆ శని దోషానికి మీరు పరిహారం చేసుకోండి. శని పంచమ కారకుడు, అంటే సంతానానికి కారకుడు. మీకు యాక్చువల్గా గురువు చూస్తున్నాడు ఆ పంచమ దృష్టిని. కాబట్టి ఖచ్చితంగా సంతాన దోషం శని ఇచ్చినప్పటికీ గురువు లాభంలో ఉండి ఆ పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా సంతాన యోగం ఉంది. ప్రస్తుతం శుక్ర మహాదశలో బుధుడు కొడుకే పుడతాడని చెప్పను, సంతాన యోగం ఉంది. కొడుకు పుడతాడని మాత్రం గ్యారంటీగా చెప్పను, ఎందుకంటే గురువు చూస్తున్నాడు. కాబట్టి శుక్ర మహాదశ జరుగుతుంది, శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, అందులో బుధుడి యొక్క అంతర్దశ ఉంది. గురు ఇక్కడ శుక్రుడికి బుధుడికి పరివర్తన యోగం, అంటే వ్యయాధిపతి లగ్నంలో, లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఆ దశ జరుగుతుంది. కాబట్టి దశాంతర దశలు అవే జరుగుతున్నాయి. కాబట్టి 2017 మే 18 లోపుగా మీకు సంతాన యోగం ఉంది. అది దాటితే మాత్రం లేదు, అది కూడా ఇప్పుడే ఉంది, మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ మగ సంతానం మాత్రం నేను గ్యారంటీగా చెప్పను, సంతానం అయితే ఉంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. 1997 జనవరి 31 అండి. టైం చెప్పండి. ఉదయం 5:05 నిమిషాలు. ఎక్కడ పుట్టారు? విక్రేటపాలెం. ఓకేనండి, గురువు గారు చెప్తారు. చెప్తాను సార్ మీకు. లగ్నం వచ్చేసి మీది, మీ అబ్బాయిది ధనుర్లగ్నం. రాశి వచ్చి తులారాశి. నక్షత్రం స్వాతి నక్షత్రం 1వ పాదం. లగ్నంలో బుధుడు చాలా బాగున్నాడు. ఈ బుధుడు బుద్ధికి కారకుడు, చాలా తెలివైనటువంటి వాడు, చాలా శాంత స్వభావంలా కనపడతాడు, కానీ చాలా ఫైర్ ఉన్నటువంటి వాడు. తర్వాత రెండో ఇంట్లో శుక్రుడు గురువు రవి ఉన్నారు, చాలా బాగా మాట్లాడగలిగినటువంటి వాడు. 4వ ఇంట్లో శనికేతులు ఉన్నాడు. విద్యాస్థానాధిపతికి కుటుంబాధిపతికి పరివర్తన యోగం ఉంది. చిన్న వయసులో అంటే ఈ జాతకరీత్యా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. 10వ ఇంట్లో కుజరాహుల యొక్క కలయిక, లాభంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. సంపూర్ణమైనటువంటి అపసవ్యకాల సర్పదోషం ఉంది. ఈ సర్పదోషానికి తప్పకుండా కాళహస్తిలో ఎవ్రీ ఇయర్ కూడా ఈ రాహుకేతువులు పూజ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీరు జొన్నవాడ పక్కనే మీకు అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడిలో ఎప్పుడైనా మీ వాడు వచ్చినప్పుడు విద్యా సంబంధంగా బయటికి వెళ్ళి తర్వాత ఉద్యోగాలు చేసుకుని వచ్చేటప్పుడు కూడా గుర్తు చేయండి. శుక్రవారం కానీ ఆదివారం కానీ అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టమని చెప్పండి. మీనాక్షమ్మ తప్పకుండా బాగా కాపాడుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారు? ఓకేనండి, గురువు గారు చెప్తారు. మీ లగ్నం వచ్చేసి మకర లగ్నం. రాశి వచ్చేసి మీది తులారాశి. నక్షత్రం స్వాతి నక్షత్రం 1వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శని చక్కగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడమ్మా. శని శాస మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. 6వ ఇంట్లో కేతు, 7వ రవి, 8వ ఇంట్లో గురువు, బుధుడు వక్రించి, శుక్రుడు వక్రించి, కుజుడు వక్రించి. ఇక్కడ గైనిక్ సంబంధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి మీకు. అంటే గర్భసంచికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వెళ్ళవలెను, ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే పంచమాధిపతి, సంతానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కుజుడితో కూడా చేరి 8వ ఇంట్లో ఉండాడు. కాబట్టి ఎగ్స్ రిలీజింగ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే అండాల యొక్క సంఖ్య తక్కువగాను లేదా అండాలు విడుదలయ్యేటువంటి ఇబ్బంది మీ జాతకరీత్యా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది మీరు శాస్త్రపరంగా మీకు రెమెడీ చెప్తాను. ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. మీరు శాస్త్రపరంగా ఏంటంటే రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడగల కింద తప్పకుండా రోజు కూడా 1 గంట సేపు మీరు ప్రదక్షిణ తిరిగి కింద పడిపోమని కాదు, గంట సేపు అక్కడ ఆ రావి చెట్టు నీడలో చక్కగా మీరు కూర్చొని ధ్యానం చేసినా సరిపోతుంది. కానీ ప్రదక్షిణ చేయటం మంచిది. 108 ప్రదక్షిణలు ప్రతిరోజు కూడా చేయటం చాలా మంచిది. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి దోషం దానికి పరిహారం. కానీ సైంటిఫిక్గా మాత్రం డాక్టర్ని మీరు ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు ఈ లోకంలో భగవంతుడితో సమానం. కాబట్టి తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. మీరు అనుకోవచ్చు డాక్టర్ని కన్సల్ట్ చేసే పని అయితే నీ శాస్త్రం ఎందుకంటే, నీ కౌంటర్ సేవలు కూడా ఉంటారు. మానవ ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు. ఎందుకంటే భగవత్ కృప లేనటువంటిది ఏది కూడా జరగదు. ఎంతోమంది డాక్టర్లు ఎంతోమందికి చేసినా కూడా సక్సెస్ 10%. మిగతా అదంతా అది కూడా భగవద్ అనుగ్రహం వల్ల. మిగతా 90% సక్సెస్ కానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి శాస్త్రంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగ ప్రతిమలకి ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు చేయటం వలన ప్రతిరోజు చేయండి. మీకు వీలైనప్పుడులా, అంటే ఆడవాళ్ళకి సహజమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కాకుండా మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీకు సంతాన యోగం కలిగేదానికి సమయం పడుతుంది. దాదాపుగా 1-1.5 ఇయర్ పడుతుంది. 1.5 ఇయర్ పడుతుంది కదా, అప్పుడే చేస్తానులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎందుకని,
ఇప్పటి నుంచి చేస్తేనే, అంటే రోజు రూపాయి రూపాయి పొదుపు చేస్తే ఒకనాటికి 100 రూపాయలు అయినప్పుడు ఆ 100 తీసుకుని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ 100 ఎప్పుడో కదా అవసరం అనుకుంటే ఆ రోజుకు 100 ఉండదు. కాబట్టి ప్రదక్షిణ చేయటం మంచిది. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలశేఖ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇక ఇది నాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.